హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే వీడియో అన్నది మీకు అర్థమవుతుంది. సరే, మరి పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నంబూరు శంకర్రావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 14,104 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చి 2,22,000 పైచిలికేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పెదకూరపాడు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. కానీ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సీటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.